తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసిరుతోంది గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం గజగజ వణికిపోతున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ రోడ్లు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలు తీవ్రత పెరిగిందే ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి ఉదయం తొమ్మిది గంటలు దాటినా మంచు తగ్గడం లేదు ప్రజలు బయటకి రావాలంటేనే భయపడిపోతున్నారు హైదరాబాద్ లో చలిగలు విపరీతంగా వీస్తున్నాయి దీంతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు తెలంగాణలో సాయంత్రం ఐదైందంటే చాలు చేతులు బిగుసుకుపోతున్నాయి బయట అడుగు పెడదామంటే జనం బెంబెల్లెత్తుతున్నారు ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఆ సమయంలో ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటికి వెళ్ళేందుకు ఇష్టపడటం లేదు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో దట్టంగా మంచు కురుస్తోంది పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి మెదక్లో అత్యల్పంగా పద్నాలుగు డిగ్రీలు పటాన్చెరులో పద్నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యధికంగా మహబూబ్ నగర్లో ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది ఇటు నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతాల్లోనూ చలిగాలు వీస్తున్నాయి ఆదిలాబాద్ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ఏరియాల్లో చలిగాలు ఎక్కువగా ఉన్నాయి అరకు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పర్యాటకుల సంఖ్య తగ్గిందే లంబసింగిలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు అలుముకుంటోంది ఘాట్ రోడ్లో వెళ్లే వాహనదారులు మార్గం కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎదురుగా ఏం వస్తుందో తెలియని పరిస్థితి కొందరైతే రోడ్లపై చలిమంటలు కాగుతూ సేద తీరే ప్రయత్నం చేస్తున్నారు స్వెటర్లు వేసుకుంటే తప్ప బయటికి రాలేని పరిస్థితి వృద్ధులు చిన్నారులు చలి పొగమంచులో బయటికి వెళ్లొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు మూడు పూటలా వేడివేడి ఆహార పదార్థాలనే తినాలంటున్నారు ఇక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు